సార్ మీ పేరు? సుధాకర్. సుధాకర్ ఏం చేస్తుంటారు? బీడీ బంక్. బీడీ బంక్ ఎన్ని ఏళ్ళ పెట్టి? 30 ఏళ్ళు. 30 ఏళ్ళు. ఎలా ఉంది వ్యాపారం? వ్యాపారాలు డౌన్ ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువైంది. రేట్లు ఎట్లా ఉన్నాయి అప్పటికి ఇప్పటికి? రేట్లు చాలా ఓవర్గానే నడుస్తుంది. మొన్న రీసెంట్గా సెంట్రల్ బడ్జెట్ పెంచింది కదా, దాని నుంచి ఇంకా మాకు ఆదాయం తగ్గిపోయింది. రోజుకి ఎంత వస్తుంటుంది? 400 దాకా వస్తుంది. సరిపోతుంది కుటుంబ పోషణకి? కుటుంబ పోషణకి ఇబ్బందికరంగానే ఉంది, కానీ తప్పదు కదా. ఈ పథకాలు పెట్టారు కదా నవరత్న పథకాలు అని, ఏమైనా వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? 10,000 పడింది. 10,000 పడుతుంది. ఈ పెన్షన్ అంట, తర్వాత ఇవన్నీ? పెన్షన్ మా అమ్మకు వస్తుంది. వస్తుంది. ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళకు కూడా ఇండ్లు స్థలం ఇచ్చి ఇండ్లు కట్టిస్తుంది కదా, వస్తున్నాయి అవి? మాకు ఉన్నాయి ఇండ్లు. ఎలా ఉంది ఈ 4 ఏళ్ళ జగన్ పరిపాలన? మాకైతే పర్వాలేదు అనిపించింది. అంటే గతంలో చంద్రబాబు పరిపాలనకు జగన్ పరిపాలనకు తేడా ఎలా ఉంది? మాకైతే ప్రజెంట్గా అయితే బాగానే ఉంది అనిపిస్తుంది. ఎట్లుంది ఇక్కడ అభివృద్ధి, రోడ్లు కానీ ఇవన్నీ? రోడ్లు బాగానే ఉన్నాయి, ఇంతవరకు ఎప్పుడు మార్పు లేదు, ఇప్పుడు వచ్చింది. అంటే ఇప్పుడు ఈ ఆటోలకు కూడా చెత్త పన్ను పెట్టారు కదా, అది గతంలో లేదు, అది ఎలా ఉంది? అవన్నీ కొద్దిగా ఇబ్బందికరమే, కాకపోతే వాళ్ళు ప్రజెంట్గా పెట్టినవన్నీ మనం చూసుకోవాల్సిందే కదా. గతంలో ఈ బీమా పథకాలు, తర్వాత పెళ్లి కానుకలు ఇవన్నీ వచ్చేటివి, ఇప్పుడు ఏమైనా వస్తున్నాయి అవి? అవేం లేవు. లేదు. పరిపాలన అభివృద్ధి చూసుకుంటే చంద్రబాబు మేళ జగన్ మేళ? మనకి ఎంత ఐడియా లేదు, ఐడియా లేదు. అంటే అభివృద్ధి పరంగా చూసుకుంటే? అభివృద్ధి పరంగా అయితే మా డోన్ వరకు మాకు బాగానే జరిగినట్టు అనిపిస్తుంది. ఎవరు ఇక్కడ డోన్? ఎమ్మెల్యే బుగ్గ రాజారెడ్డి. రాజారెడ్డి వస్తుంటాడా ప్రజల వద్దకి? ఏమన్నా ప్రజల వద్దకు వస్తున్నాడు కదా. వస్తున్నాడా? ప్రజా సమస్యలు ఏమైనా పరిష్కరిస్తుంటాడా? పరిష్కరిస్తున్నాడు అంటే అవి మనం షాప్లో కూర్చుంటాము, బయటకు పోము. మనకైతే పెద్ద ఆయన పనితీరు ఇక్కడ? పనితీరు బాగానే ఉంది కదా, రోడ్లు అన్ని మార్పులు అయినాయి కదా, అంతవరకు అయితే తెలుసు. గతంలో వెనకబడిన ప్రాంతంగా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది డెవలప్మెంట్ ఇక్కడ? ఇక్కడ డెవలప్మెంట్ బాగానే ఉంది. అదే ఈ రోడ్ల పరంగా, హాస్పిటల్ పరంగా ఇట్లాంటివన్నీ కొన్ని కొత్తవి నడుస్తున్నాయి కాబట్టి బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ కింద పెట్టారు కదా, ఆరోగ్యశ్రీ నడుస్తుంది? అది నడుస్తుంది కదా, ఆరోగ్యశ్రీ నడుస్తుంది. అమలవుతుందా? అమలవుతుంది కదా. రేపు 2024లో మళ్ళీ చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ పోటీ పడతారు, ఎవరు వస్తే మేలంటారు? మనకి ఎవరు వచ్చినా అభివృద్ధి చేసేతలు వస్తే బాగుంటుంది అనుకుంటాం అంతే. ఇప్పుడు జాబ్ మేళ అంటే డిగ్రీలు చదువుకొని చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు, వాళ్ళకి జాబ్ మేళ పెడతానని చెప్పి 10 సంవత్సరం అన్నాడు, జాబ్ క్యాలెండర్ పెట్టాడు, అది ఏమైనా అమలైందంటారు? జాబ్స్ అయితే ఏం అమలు కాలేదు కదా, ఈ సచివాలయాలు వాలంటీర్లు మాత్రమే అవి ఒక్కటే వచ్చినాయి. గతంలో నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి అని 3,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వస్తుంది అది? అవి రావట్లేదు. రావట్లేదు. ఉపాధి లేకపోతే ఎలా? ఉపాధి అంటే ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు, లేకపోతే అలానే ఉండాల్సింది. అభివృద్ధి రావాలంటే మళ్ళా ఎవరు కావాలి? అభివృద్ధి అంటే మాకు ప్రజెంట్గా అయితే ఎవరు బాగా చేస్తున్నారు అనే దాన్ని బట్టి పోతుంటుంది. ప్రజెంట్గా మా డోన్ వర్క్ అయితే మాకు ఈయననే బాగా నచ్చింది. ఫ్యూచర్లో ఎవరైనా చేసే తోళ్ళు ఉంటే చెప్పలేము. ఓకే. నమస్తే, మీ పేరు? ఏ రామ్ కుమార్. ఏం చేస్తుంటారు? కాంట్రాక్టర్. కాంట్రాక్టర్ ఎలా ఉంది ఫీల్డ్? ఫీల్డ్ వచ్చేసి గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఫీల్డ్ వచ్చేసి ఏం బాగాలేదు, బిల్లులు రాక వర్కులు చేసి 7 నెలలకి 7 సంవత్సరాలకు వస్తుంది, చాలా రిస్కుల్లో ఉన్నారు. కాంట్రాక్ట్ ఫీల్డ్ అనేది ఏం లేదు. అంటే బిల్లులు ఎవరు రావడం లేదా? పడలేదు. 8 నెలలు 9 నెలలు నష్టాలు, వర్కులు చేసినా కానీ నష్టాలు వస్తున్నాయి. ఏమేమి వర్కులు చేస్తుంటారు? సిసి రోడ్లు వేసినాం, పైప్ లైన్లు, ఒకవేళ గవర్నమెంట్ బిల్డింగ్లు అంటే ఆర్బీకే కావచ్చు, సచివాలయాలు కావచ్చు, ఇవన్నీ చేసినాము, అవి బిల్లులు రావడం లేదు. గ్రావెల్ రోడ్లు వేస్తే కూడా డిఎంఎఫ్లో అవి వచ్చేసి కూడా 8 నెలలు అవుతుంది వేసి డిఎంఎఫ్లో గ్రావెల్ రోడ్, అవి కూడా బిల్లు 8 నెలలు ఇంతవరకు రాలేదు. 4 సంవత్సరాలు అయింది కదా జగన్ పరిపాలన చేపట్టి, ఎలా ఉంది పరిపాలన? సంక్షేమ పథకాలు అయితే బాగా అందుతున్నాయి, ప్రజలకైతే బాగా సాటిస్ఫాక్షన్ ఉన్నారు, ఇబ్బంది లేదు. అంటే పథకాలు కొంతమందికి అందడం లేదంటారు, అది వాస్తవమేనా? ఎలిజిబుల్ ఉన్నాయంటే ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేకుండా అందరికీ అందుతున్నాయి. ఆ విషయంలో అయితే ఎక్కడ లీడర్ అనేది ప్రమేయం లేకుండా డైరెక్ట్ ఇంటికి చేరుతున్నాయి. కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే పథకాలలో ఒకరికి భూములు ఎక్కువ ఉన్నాయి, కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినాయి, అవి ఉన్నాయని చెప్పేసి నిజమైన వాళ్ళకి తీయడం అందడం లేదంటారు. అంటే ఇంకా భూములు ఎక్కువ ఉన్నాయంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఉన్న సౌకర్యాలు అని లెక్క. అంటే గతంలో అందరికి ఇచ్చేవాళ్ళు పథకాలు అనేది? కరెక్టేనే. అది ఇప్పుడున్న ఫార్మాలిటీస్ మారినాయి కదా, జనాభా ప్రజాతిని బట్టి మార్పులు చేతులు అవుతాయి. గతంలో చంద్రబాబు పరిపాలనకు ఈయన పరిపాలనకు తేడా ఎలా ఉంది? అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనే బాగుంది, సంక్షేమ పథకాలు కావచ్చు, మిగతాయి కావచ్చు. పథకాల మీదనే కదా అభివృద్ధి కూడా కావాలి కదా. అభివృద్ధి కూడా మన డోన్లో వచ్చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. డబల్ రోడ్లు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, హైవేలు కావచ్చు, బ్రహ్మాండంగా మనకి గోరుకాలంటే 300 కోట్లతో నీళ్లు
ప్రతి ఇంటింటి కొలాయి అని చెప్పేసి వర్కులు జరుగుతున్నాయి ఇప్పుడు. ఆ డ్యామ్ ఇంటికి సోమపురం అయిపోయింది, తోలాపురం రేపులకుంటా కొన్ని పేపర్ మండలంలో జరుగుతున్నాయి వర్కులు అయితే. ఇప్పుడు ఎట్లా ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు? ఎమ్మెల్యే పనితీరు కార్యకర్తలు ఒకటి నాయకులు ఒకటి అసంపతి ఉన్నారు. అంటే ప్రజలతో కలుస్తుంటాడా సార్? వచ్చేసి బిజీ కదా ఆర్థిక మినిస్టర్, ఎంతైనా మేము కూడా అనడం కరెక్ట్ కాదు. కాకపోతే ప్రజా సమస్యలు కూడా పరిష్కరించాలి కదా. ప్రజా సమస్యలు కూడా ఎన్న లోకల్ లీడర్స్ చేస్తున్నారు, వాళ్ళ పరిధిలో నుండి వాళ్ళు చేస్తున్నారు. ఎలా ఉంది అంటే ఇక్కడ డోను డెవలప్మెంట్? డెవలప్మెంట్ బ్రహ్మాండం, ఇక్కడ మార్కెట్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, బీసీ గురుకుల, ఇప్పుడు బాలరది బేదంచర్ల ఉంది, బీసీ లేడీ గర్ల్స్ ఇక్కడ మన ఐపస్ఎం కాదు. ఇండస్ట్రీలు రావడం లేదు కదా ఇక్కడ, ఎక్కువ పెద్ద ఇండస్ట్రీలు అనేది కూడా లేదు కదా. ఇండస్ట్రియల్ ఏరియాలా ఉన్నాయి కదా, వస్తే టైం పడుతుంది, 4 సంవత్సరాలు అవుతుంది కదా. అభివృద్ధి కావాలంటే మళ్ళీ ఎవరు వస్తే మేళ అంటారు, చంద్రబాబు వస్తే మేళ, జగన్ వస్తే మేళ? జగన్ వస్తేనే మేళం. జగన్ వస్తే